కాపీరైట్ వల్ల సౌండ్ మ్యూట్ లో పెట్టినా ఫ్రెండ్స్. పడిన సింహం నుంచి వచ్చే శ్వాస కంచన కన్న భయంకరంగా. ఫ్రెండ్స్ కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సౌండ్ మ్యూట్లో పెట్టిన. ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అక్కడికి వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. హెచ్డీలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎవరి దగ్గర అయితే కైన్మాస్టర్ అప్లికేషన్ లేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, ఈ క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా 16:9, దాని మీద ట్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు నేను యూజ్ చేసే ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఈ ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మధ్యలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంది కదా ఆప్షన్, ఈ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత దీని టూ ఫింగర్స్ తోటి ఇట్లా దగ్గర కనుక్కోండి ఫ్రెండ్స్. ఇట్లా అనుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేయండి, ఇట్లా పైకనే డ్రాగ్ చేయండి. ఇట్లా అంటే మనకి సగం రోడ్డు ఉంది కదా కింద, సగం రోడ్డు అను సగం బిల్డింగ్స్ కానీ రావాలి మనకి. ఒక చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్ టు బటన్ ఉంది కదా, ఈక్వల్ టు మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత రైట్ మార్క్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ బిల్డింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ బిల్డింగ్ మళ్ళీ బిల్డింగ్ మీద లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఫిల్టర్ ఉంది కదా, కలర్ ఫిల్టర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా బేసిక్, దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత స్క్రోల్ చేయండి కిందికి. స్క్రోల్ చేసిన తర్వాత B17 ఉంది కదా, ఈ B17 మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఒక మీద ట్యాప్ ఇచ్చేయండి. మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత క్రాపింగ్ ఉంది కదా, దాని మాస్క్ ఎనేబుల్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ ఫిదర్ ఉంది కదా, ఫిదర్ ఒక 25 కాడ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. స్టాప్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా మీ ఇమేజ్ తగ్గట్టు ఎంత కావాలనుకుంటే అంత. ఓకే, ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరి ఫోటో అయితే చేయాలనుకుంటున్నావు వారి ఫోటో ఉన్న గ్యాలరీలోకి వెళ్ళండి. నేనైతే ఎన్టీఆర్ సార్ ఫోటోకి వెళ్తున్నా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ సార్ ఫోటోది. సో దీన్ని నేను రివర్స్ చేసుకుంటున్నా. రివర్స్ చేసుకున్న తర్వాత ఎందుకంటే నాకు ఇటీ యానిమేషన్ రావాలి కాబట్టి రైట్ సైడ్ నేను రివర్స్ చేసుకున్నాను అన్నమాట. దీన్ని ఈ ఫోటోని 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత సెండ్ టు బ్యాక్ ఉంది కదా, సెండ్ టు బ్యాక్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత నేనైతే కొంచెం జూమ్ కొంచెం చిన్నగా చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది మీ ఫోటో తగ్గట్టు మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఫోటో సైజుని బట్టి మీరు కూడా చేసుకోండి. ఓకే కదా ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, ఫస్ట్ ఫోటో కాన్ రాకుండా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జీప్ ఒకటి కాన్ వచ్చినాయి కదా, ఇట్లా కాన్ రాకుండా పెట్టుకోండి. లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి, లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని. ఓకే, మీరు ట్యాప్ ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ సార్ పిక్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేస్తుంది క్రాపింగ్ ఉంది కదా, క్రాపింగ్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చే తర్వాత ఇక్కడ మనకు కనపడుతుంది కదా యువత బిల్డింగ్ యువతలో కొంచెం ఇమేజ్, దానిని ఇట్లా క్రాప్ చేసుకోండి ఇట్లా. ఓకే, ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అదే ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కీ సింబల్ ఉంది కదా, ఈ కీ సింబల్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత కొంచెం ముందుకు రండి ఫ్రెండ్స్, ఒక 4 సెకండ్స్ ముందుకు వచ్చేసి సార్ ఫోటోని ఇట్లా ముందుకి ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, ఇట్లా జరపండి ఫ్రెండ్స్. ఓకే, సార్ ఫోటో మీరు చేసిన ఫ్రెండ్స్ రైట్ క్లిక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇలాకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో ఈ ఫొటోస్ అనేవి ఇస్తాను, నేను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ని ఇక్కడికి క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇమేజ్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. లాస్ట్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఓకే, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను
ఇది కూడా ఇమేజ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఇట్లా రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పైన త్రీ డాట్స్ మీరు ట్యాప్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ నొక్కండి. దీన్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. దీన్ని కూడా చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. నేను ఈ ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చా ఫ్రెండ్స్, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దీన్ని కొంచెం ఇట్లా తీసుకొని, ఓకే సెట్ అయింది కదా, దీని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు డ్రాగ్ చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఎన్టీఆర్ సార్ ఫోటో ఉంది కదా, ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఇక్కడ లాస్ట్ వరకు డ్రాగ్ చేస్తున్నా దీన్ని. మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫోటో తీసుకోండి ఫ్రెండ్స్, ఎన్టీఆర్ సార్ ఫోటో తీసుకుని నేను లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకే ఎన్టీఆర్ సార్ ఫోటో ఉంది కదా, దీన్ని క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇంతవరకు సరిపోద్ది అనుకుంటున్నా. దీంట్లో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఓకే కదా ఫ్రెండ్స్, దీంట్లో అడ్జస్ట్ చేసుకుందాం. దీని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను ఈ వీడియో ఈ పార్టికల్స్ ఉన్నాయి కదా, రెడ్ పార్టికల్స్, ఈ రెడ్ పార్టికల్స్ ఇట్లా ఫుల్ స్క్రీన్ డ్రాగ్ చేసుకొని స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది, బ్లెండింగ్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చే స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చే ఓకే మీద రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఒక్కసారి ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను ఎన్టీఆర్ పేరు పిఎన్జీ డిస్క్రిప్షన్ వచ్చాను ఫ్రెండ్స్. మీ పేరు పెట్టుకోవాలంటే మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. దీని మీద ఇట్లా దీని త్రీ డాట్స్ ఉన్నాయి కదా, త్రీ డాట్స్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేది సెండ్ టు బ్యాక్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత దీన్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకున్నారు కదా, లాస్ట్కు రండి ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేసి కీ సింబల్ ఉంది కదా, కీ సింబల్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి చూడండి యానిమేషను. ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను దీన్ని కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. దీన్ని నేను చూసుకున్నారు కదా వీడియో, దాన్ని ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టం వచ్చిన ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమేజ్ తీసుకోండి. తీసుకొని దీన్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 30 సెకండ్స్ డ్రాగ్ చేయండి. ఒక 30 సెకండ్స్ డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ కదా, అక్కడికి వచ్చేసి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇందాక మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా, ఇంతకుముందు ఒక వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా, ఆ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇక్కడ ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా ఈ వీడియోని, ఇట్లా ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇది ఎక్కడికి ఉందో అక్కడికి క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో మీద ట్యాప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీద ట్యాప్ ఇచ్చేయండి. ఈ వీడియో మీద ట్యాప్ ఇచ్చేసిన తర్వాత కీ ఆప్షన్ ఉంది కదా, ఈ కీ ఆప్షన్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో మొత్తం చేసేది ఈ కీ ఆప్షన్ మీద. ఈ కీ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడికి రండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేయంటే మీకు ఎంత వీడియో వరకు లెంత్ కావాలి అనే దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం వీడియోని పాజ్ చేసుకుంటూ చూసుకోండి.
చూసుకుందాం. మళ్ళీ ఇటు నుంచి ఈసారి కాడికి రండి ఫ్రెండ్స్, ఈ ఫోటో కాడికి రండి. ఈ ఫోటో కాడికి వచ్చేసి దీన్ని ఇట్లా ఫుల్ జూమ్ చేసుకోండి. ఫుల్ జూమ్ చేసుకొని ఇట్లా చిన్నగా ఫుల్ చేసుకోండి ఫ్రెండ్స్ జూమ్. ఇట్లా చేసుకున్నారు కదా, ఇట్లా ఫుల్ జూమ్ చేసుకోండి. ఫుల్ జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పూర్తిగా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తిగా జూమ్ చేసుకోండి, పూర్తిగా ఓకే కదా, చేసుకున్నారు కదా. చేసుకున్న తర్వాతకి ఇక్కడికి అండి, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఫోటో దగ్గరకు వచ్చి ఎన్టీఆర్ సార్ ఫోటో ఉంది కదా కాళ్ళు, ఈ కాళ్ళ దగ్గరకు వచ్చేయండి. ఇంకా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఈ కాళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదా, ఈ లెగ్స్కి వచ్చేయండి. ఇట్లా ఇట్లా వచ్చేసిన తర్వాతకి మళ్ళీ కొంచెం జరుపుకోండి ఈ వీడియోని, జరుపుకొని మళ్ళీ ఇట్లా కిందికి రండి ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి. ముందుకు వచ్చిన తర్వాత కత్తి ఉంది కదా చేతిలో, దాని వరకు జూమ్ చేసుకోండి. ఇట్లా ఇట్లా మీకు ఏ పాటు కావాలంటే ఆ పాటకి జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. ఓకే కదా, చూసారు కదా. ఇంకా సిక్స్ ప్యాక్ చూపిస్తున్నాను నేను సార్, సిక్స్ ప్యాక్స్. రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఒక్కసారి ప్లే చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మళ్ళీ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడికి రెండు ప్లస్ కార్డ్కి వచ్చేసి ఆడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను సాంగ్ సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్స్ నేను సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్నా. ఒక్కసారి ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడికి రండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు రండి, ఇక్కడికి రండి. వచ్చేసిన తర్వాత ఇక్కడికి రండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ పేరు ఉంది కదా, పేరు ఉంది కదా, ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టం వస్తే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు మీ ఇష్టం అది. మీతో లుకింగ్ బాగుంటుందని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఇన్ యానిమేషన్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, ఇన్ యానిమేషన్ ఇచ్చుకోండి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే, చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో ఇంకా చేయడానికి ప్రయత్నిస్తుంటాను ఫ్రెండ్స్.